మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారని విశాఖ నగర వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి ఇత్రాజుల నాగేశ్వరరావు తెలియజేశారు. పెందుర్తి మండలం వేపగుట్ట సమీపంలోనున్న అప్పల నర్సయ్య కాలనీ కొండవాలు ప్రాంతంలో నాగేశ్వరరావు మంచినీటి బోరుడు ప్రారంభించారు. ఈ ప్రాంతానికి సంబంధించి మే రోడ్స్ కూడా అడిగాము, తొందరలో అవి కూడా కంప్లీట్ చేస్తానని చెప్పారు. మరి ఆయనకి ఇంకొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల పట్ల వరాల జల్లు కురిపిస్తూ మరి ఏవైతే ఆ రోజుని 94వ వార్డు మరి అప్పలనరసింహ నగర కాలనీకి సంబంధించిన వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా ఎమ్మెల్యే గారు ఆ రోజున పాదయాత్రలో ఇవన్నీ కూడా చక్కగా చూశారు. ఆ పడుతున్న బాధలన్నీ కూడా మరి దాని మీద ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకొని మరి ఇక్కడ వాటర్ కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి అన్నీ కూడా మా పట్ల అభిమానంతో ఆయన ప్రతి ఒక్క పని కూడా శాంక్షన్ చేయించి మరి ఆయన ప్రత్యేకించి మా పట్ల కృషి తీసుకున్నందుకు